నమస్కారం. కర్నూలు సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. జిల్లాలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా నిబంధనలను పాటించి వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో జరిగిన జనతా కర్ఫ్యూ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన జనతా కర్ఫ్యూ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప, సెప్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి, డిఎస్పీలు మహేష్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ క్రమ పద్ధతిలో నిలబడి కరోనా వైరస్ నివారణకు కృషి చేసిన అందరికీ చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా వైరస్ నిర్మూలనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెంది సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంకా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం వరకు జిల్లాలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గినట్లుగా కనిపించినా మళ్లీ కేసులు కొద్దిగా పెరుగుతున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు 50 వరకు కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అజాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. మన ప్రపంచాన్ని వేధించిన కరోనా మహమ్మారి గత సంవత్సరం మన భారతదేశంలో అడుగుపెట్టింది. ఆ నేపథ్యంలో మన భారతదేశంలో జనతా కర్ఫ్యూ ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దాని ఒక సంవత్సరం గడిచిన రోజు ఈరోజు ఒక సంవత్సరం అయింది. సో ఈ 1వ సంవత్సరం సందర్భంగా మళ్ళీ కేసులు కొద్దిగా పెరుగుతూ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రంలో కొంచెం ఎక్కువనే కేసెస్ నమోదవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా కొద్దిగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో లాస్ట్ 1 వీక్గా 0-1 అనే కేసు నమోదవుతూ ఉంటే ఇప్పటికే 50 కేసెస్ దాకా టచ్ చేస్తుంది. దీనివల్ల మనం అందరం కూడా ఏమీ జరగదని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా ఈ వైరస్ మనల్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ, వ్యాక్సిన్ చాలామంది తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్ ఎక్కువ వాడాలి. అలా వాడుకుంటూ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తప్పకుండా ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వచ్చే విధంగా అందరం కూడా అందరికీ ఈ విషయం గురించి అవగాహన కల్పించాలి. సో ఈ అవగాహన కార్యక్రమాలని జిల్లా వ్యాప్తంగా చేపట్టమని చెప్పేసి నేను అన్ని శాఖ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కలిసి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేశారు. చాలా బాగా చేశారు. దీన్ని కృషి చేస్తున్న ఎస్పీ గారికి, డిఎండహెచ్ఓ, కేఎంసీ కమిషనర్, మిగతా అధికారుల సిబ్బంది అందరికీ కూడా నాకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నగరంలోని బిర్లాగేట్ మరియు ఐటీసీ కృష్ణానగర్ ప్రాంతాలలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపును వాహనదారులు, ప్రజలు గుర్తించి సహకరించాలని ట్రాఫిక్ డిఎస్పీ మహబూబ్ బాషా కోరారు. కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారము. ఈ ఐటీసీ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టున్నందువల్ల ప్రజలకు కొన్ని కొన్ని ప్లేసుల్లో డైవర్షన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు బిర్లా జంక్షన్ నుంచి బిర్లా అండర్ బ్రిడ్జ్ కాడ వచ్చే వెహికల్స్ ఐటీసీ వైపు పోకుండా గుత్తి పెట్రోల్ బంక్ పోయి అక్కడ టర్న్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. పోయినాక రావూరి గార్డెన్ దగ్గర ముందుకు వెళ్ళిపోయినాక హైవే ఎక్కి వెహికల్స్ వెళ్ళిపోతాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ స్ట్రైట్గా వచ్చేస్తాయి అప్ టు మా కర్నూలు మీదుగా, ఫ్లైఓవర్ మీదుగా.
కానీ వన్ వే ఆ సైడ్ మాత్రం బైపాస్ రోడ్ లో ఒక సర్వీస్ రోడ్ లో ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాము ఇప్పుడు ఒక్కసారి కల్లూరు నుంచి వెహికల్స్ రావాలనుకుంటే జన్నమ్మ సర్కిల్ కాడ తిరుక్కొని వెహికల్స్ రావాల్సి వస్తుంది అట్లా వచ్చేసి మామల హైవే ఎక్కుతే గాన వెహికల్స్ ఫ్లీగా పోతాయి జన్నమ్మ సర్కిల్ నుంచి ఆపోజిట్ లో డైరెక్షన్ చూస్తే హైవే నుంచి అనంతపురం వైపు నుంచి వచ్చే వెహికల్స్ క్లాష్ అవుతాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం ఏమంటే కల్లూరు సర్కిల్ లో చిన్నమ్మ సర్కిల్ లో వచ్చే వెహికల్స్ టర్న్ చేసుకొని హైవే ఎక్కాల్సిందిగా కోరుతున్నాము ప్రజలు ఈ సౌకర్యం ఎందుకంటే కొంచెం అసౌకర్యంగా ఉంటుంది ఒక వారం 10 రోజులు కొద్దిగా అలవాటు అయిపోతే ఎక్కడెక్కడ చిన్న మొన్న ఏదన్నా కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రాక్టికల్ గా ఆలోచించి మేము కన్విన్స్ చేస్తాము దయచేసి ఇదంతా మా మన్నించాలని కోరుకుంటున్నాము థాంక్యూ వెరీ మచ్ 48వ వార్డు పరిధిలో ఉన్న కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ అధికారులు గుర్తించి పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మన్సూర్ అలీఖాన్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ డికే బాలాజీని కలిసి వినతి పత్రం అందించారు. 48వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మన్సూర్ అలీఖాన్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు సుమలత మరియు ప్రజలతో కలిసి మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 48వ వార్డు పరిధిలో ఉన్న అమీర్ హైదర్ఖాన్ నగర్, కారర్ మార్స్ నగర్లలో ప్రజలు డ్రైనేజీ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతోందని చెప్పారు. వాటిపై మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 48వ వార్డు పరిధిలోని అన్ని కాలనీలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు తాము వెనుకాడేది లేదని వారు తెలియజేశారు. గతంలో జరిగిన క్యాన్వాసింగ్ లో ఏవైతే సమస్యలు ప్రజలు మాకు వివరించారో అవే సమస్యల గురించి అమీర్ హైదర్ఖాన్ నగర్ మరియు కారోనాస్ నగర్ రోజా ఈ దీనికి సంబంధించిన సమస్యలు రాసి ఒక అర్జీ సమర్పించాము. దానికి ఆయన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అమీర్ హైదర్ఖాన్ నగర్లో రోడ్ల సమస్య, కాలువల సమస్య, మరి కారోనాస్ నగర్లో హౌసింగ్ బోర్డు వల్ల సమస్య, హౌసింగ్ బోర్డులో ఉన్న పత్రాల సమస్య, ప్లస్ కాలువల సమస్య కూడా ఉంది. దాని గురించి మేము ఈరోజు వివరంగా కమిషనర్ గారికి వివరించాము. దాని మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువులు పెరిగిన నేపథ్యంలో కర్నూలు నగరంలో తిరిగే ఆటోల లింకును 20 రూపాయలు పెంచేందుకు సంబంధిత శాఖ అధికారులు మరియు జిల్లా అధికారులు సహకరించాలని రక్షణ ఆటో యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించి వారు ప్రజలకు అవగాహన కల్పించేలా 20 రూపాయల స్టిక్కర్స్ను ఆటోలకు అతికించారు. రక్షణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా నిరసన ధర్నా నిర్వహించి అలాగే నగరంలో తిరిగే ఆటోలకు 20 రూపాయల లింకును సంబంధిత అధికారులు ఆమోదించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అలాగే ఆటోలకు 20 రూపాయల లింకు స్టిక్కర్ను అతికించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు నాగేంద్రారెడ్డి, సూర్యకాంత్ రెడ్డి మరియు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచిన నేపథ్యంలో ఆటో నడిపి జీవనం గడిపే కార్మికులకు జీవనం తీవ్రంగా కష్టంగా మారిందని వారు తెలియజేశారు. వీటిని ఆర్టీఏ శాఖాధికారుల దృష్టిలో ఉంచుకుని నగరంలో తిరిగే ఆటోల లింకును 20 రూపాయలకు పెంచాలని వారు కోరారు. ఈ విషయమై అధికారులు స్పందించి తమకు సహకరించాలని కోరారు. లేని పక్షంలో పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వ అధికారుల చేత త్వరగా 20 రూపాయల లింకును పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు మేము పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మేము కొంచెంసేపు ప్రదర్శన చేసినాం. అట్లాగే లింకు 20 రూపాయలు పెంచుకోవడం కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర చిన్నగా స్లోగన్స్ ఇచ్చి ఈ ఏవైతే డీజిల్ పెట్రోల్ ధరలు ఆ రోజు 60 రూపాయలు డీజిల్ ఉన్నప్పుడు 15 రూపాయలు లింకు చేసుకున్నాము. అట్లాగే ఈరోజు 92 రూపాయలు అయింది కనుక మేము మిగతా నిత్యావసర వస్తువులు కూడా పెరగడం వల్ల మా ఆటో కార్మికులకు పొట్ట కొట్టకుండా మా ఆటో కార్మికుల కడుపు నింపుకోవడం కోసం మేము కూడా 20 రూపాయలు లింకు పెంచుకున్నాము. ఈ ప్రజలందరూ కానీ గవర్నమెంట్ అధికారులు కానీ మా ఈ విన్నపాన్ని
మన్నిస్తారని మాకు సహకారం అందిస్తారని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈరోజు ఏవైసారి నిత్యావసర వస్తువుల ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. మధ్యతరగతి కుటుంబం అనేది ఈరోజు బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని సకృతంగా అవసరం అర్థం చేసుకొని నిత్యావసర వస్తువులు కూడా తగ్గించాలా, అట్లాగే పెరిగిన గ్యాస్ ధరలు కూడా తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి ఈ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఆటో కార్మికులకు కానీ న్యాయం చేయాలని కోరుకుంటూ రక్షణ ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ నాగేంద్ర ప్రభుత్వ అధికారులకు మా మనవి, ఈ పెట్రోలు డీజిల్ లాక్డౌన్ అవుతా 66 చిల్లర ఉన్న పెట్రోల్ ధర 90 రూపాయలు దాటింది, డీజిల్ ధర పెట్రోల్ ఇస్తే 100 రూపాయలు దాటింది, నిత్యావసర సరుకులు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న పామాల ప్యాకెట్ 130 రూపాయలు అయింది, 100 రూపాయలు ఉన్న సన్ ఫ్లవర్ ప్యాకెట్ 150 రూపాయలు అయింది. ఏ వస్తువు కొనాలంటే కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. దానితోడు అందరూ రేట్లు పెంచుతున్నా పోతున్నారు, కానీ ఇంటి దగ్గరికి సేఫ్ గా తీసుకుపోయి ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, లగేజ్ మొయ్యలేని వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి చేర్చే ఒక వాహనం ఏదంటే ఆటో వాహనం. అటువంటి ఆటో వాహనాల మీద ఎవరు చూసినా కూడా మీరు అంత చేస్తున్నారా ఇంత చేస్తున్నారా అని చెప్పి అంటున్నారు. కాబట్టి అదే ప్రకారంగానే మిగతా వాళ్ళకి ఏ రకంగా రేట్లు పెంచినా కూడా వాళ్ళకి రేట్లు కడుతున్నారో, మాకి కూడా అందరూ 20 రూపాయలు ఒక లింక్ 20 రూపాయలు ఇచ్చి సహకరించాలని. మేమేమన్నా వేరే రకంగా అయితే ఉద్దేశంగా అడుగుతలేము. మాకి కూడా ఆటోమొబైల్స్ రేట్లు, పెట్రోల్ డీజిల్ మాకు కూడా సమస్యలు ఉన్నాయి. పిల్లలు, సంసారము, ఆటో గవర్నమెంట్ కట్టే చిలాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఆ భారాన్ని భరాయించలేక అధికారులకి 20 రూపాయలు లింక్ చేయాలని చెప్పని. కోవిడ్-19 వారియర్ గా పనిచేసిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నాను నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్-19 ఉధృతంగా ఉన్న సమయంలో నియంత్రణ కోసం కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవటం జరిగింది. ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కోవిడ్-19 ఉద్యోగులు గత 40 రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమం నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవిడ్-19 ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు హరిణి, హీన, పర్వీన్, మంజునాథ్, రాజ్ కుమార్, వీరేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రాష్ట్రంలో ఉధృతంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా డాక్టర్స్ను మరియు పారామెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని చెప్పారు. అయితే కరోనా వైరస్ పూర్తిగా రాష్ట్రంలో తగ్గిన నేపథ్యంలో తమను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించి రోడ్డుపాలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేవలు అందించిన కోవిడ్-19 వారియర్స్గా పనిచేసిన తమకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నమస్కారము. ప్రభుత్వానికి మేమేం వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, మా గోడు మేము చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మేము కోవిడ్ గా ఉన్నప్పుడు ఎవ్వరు రాని స్థితిలో మేము కోవిడ్ విధులు నిర్వహించినాము. విధులు నిర్వహిస్తానే మమ్మల్ని అధ్యాంతరంగా రోడ్డు మీద పడేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వము. ఎక్కడా లేని ప్రభుత్వం ఇప్పుడే చూస్తున్నాము. మేమేం వ్యతిరేకంగా మాట్లాడడం లేదు జగన్ అన్న, మీకు ఏం అడుగుతున్నామంటే మాకు ఈ ఉద్యోగాలు ఇలాగే కంటిన్యూ చేయమని కోరుతున్నాము. ఇప్పుడు 13 జిల్లాల వారీగా నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. 13 జిల్లాల వారీగా పూనుకుంటారు, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. మా ప్రాణాలు తెగించైనా మాకు మీరు ఇప్పుడే రావాలని కోరుకుంటున్నాము. మేము మా ప్రాణాలు కూడా తెగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాము. గుంటూరు జిల్లా వాళ్ళని మా అర్ధరాత్రి పూట 11:30 గంటలకి వాళ్ళకి ఏమీ కాని స్థితిలో కూడా వాళ్ళని మీరు హాస్పిటల్కి పోలీసుల దౌర్జన్యంతో హాస్పిటల్కి తీసుకుపోయి అడ్మిట్ చేయించారు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ కోసం వాళ్ళు పోరాడడం లేదు, వాళ్ళ కుటుంబాల కోసం కూడా పోరాడుతున్నారని చెప్తున్నాను జగన్ అన్న. వాళ్ళ కుటుంబం కూడా కడుపు నిండా అన్నం తినాలి కదా జగన్ అన్న. వాళ్ళు తింటే సరిపోతుందా? వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా? కాదు కదా, వాళ్ళ కుటుంబం కూడా కడుపు నిండా తినాలనే కదా ఈ యుద్ధం స్టార్ట్ చేసినాము, ఈ నిరసన స్టార్ట్ చేసినాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం జగన్ అన్న. ఇంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు జగన్ అన్న. మీరు ఇచ్చిన ఈ ఉద్యోగాలు మాకు ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుందని కోరుకుంటున్నాం జగన్ అన్న. మీ చెల్లెళ్ళగా అడుగుతున్నాం మేము వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఎప్పుడు కాదు జగన్ అన్న. మీ చెల్లెళ్ళగా అడుగుతున్నాం, మాకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం జగన్ అన్న. ఇంతకు మించి మేము కడుపు కోతతో అడుగుతున్నాం జగన్ అన్న. ఇంతకు మించి మేము కోరుకునేది ఏం లేదు జగన్ అన్న. నా పేరు టీ హీనా పర్వీన్, ఈసీ టెక్నీషియను.
మేము 35-40 రోజుల నుండి నిరాహార చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు అనేది మాకు తెలియడం లేదు. ప్రతి ఒక్క జిల్లాలో 13 జిల్లాల్లో ప్రతి ఒక్కరు మేము నిరసన చేస్తూనే ఉన్నాము. ఒక్కరు కూడా మమ్మల్ని ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్న వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నాను నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటైజేషన్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని, అలాగే పెండింగ్ వేతనాలను అందించాలని కోరుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్ల యూనియన్ నాయకులు కలెక్టరేట్ ఎదురుగా నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శానిటేషన్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఎవరూ చేయని విధంగా ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ వివిధ రకాల పనులు చేయటం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా వేతనాలను పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలను అందించాలని వారు కోరారు. అలాగే శానిటేషన్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.